వెల్కమ్ టు టీవీ తెలుగు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లి వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై వైఎస్ అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే ఈ లేఖలో రాజశేఖర రెడ్డి బతికి ఉండగా ఆస్తులు పంచలేదని ఆమె స్పష్టం చేశారు ఆస్తులు ఇద్దరికీ సమానమనేది నిజమని విజయమ్మ పేర్కొన్నారు జగన్ షర్మిల మధ్య ఆస్తుల వివాదంకు సంబంధించి పలు విషయాలను ఆమె ప్రస్తావించారు అయితే వైఎస్ విజ్యమ్మ లేఖకు కౌంటర్గా వైఎస్ఆర్ కుటుంబంపై నిత్యం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలు చేసేలా వ్యవహరించడం ధర్మమేనా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేఖను విడుదల చేసింది వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై వైఎస్ఆర్సీపీ ఘాటుగా లేఖ రిలీజ్ చేసింది జగన్కు న్యాయపరమైన ఇబ్బందులు కలిగించి ఆయన బెయిల్ రద్దుకు జరుగుతున్న కుట్రపూరిత వ్యవహారాలను వైఎస్ విజయమ్మ తన లేఖలో ఎందుకు ప్రస్తావించలేదని వైసీపీ ప్రధానంగా హైలైట్ చేసింది విజయమ్మని అమితంగా గౌరవిస్తాం వైఎస్ఆర్ కుటుంబ వ్యవహారంపై విజయమ్మ బహిరంగ లేఖ విడుదల చేసిన నేపథ్యంలో కొన్ని అంశాలను ఆమె ముందుకు ప్రజల ముందుకు తీసుకువస్తున్నాం విజయమ్మ రాసిన లేఖలో జగన్ని లీగల్ గా ఇబ్బంది పెట్టేందుకు తద్వారా బెయిల్ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని కనీసం ప్రస్తావించకపోవడం ప్రజలను పక్కదోవ పట్టించడమే కుట్రపూరితంగా షేర్లు బదిలీ చేసిన మాట వాస్తవమే కదా విజయమ్మ లేఖలో ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజలను వైఎస్సార్ అభిమానులను పక్కదోవ పట్టించడమే కదా ఎన్నికల సమయంలో షర్మిల వైపే ఉన్నానని ఆమె చాలా స్పష్టంగా చెప్పారు వైఎస్సార్ రాజకీయ ప్రత్యర్థులకు వైఎస్సార్ కుటుంబంపై నిరంతరం కొట్టలు పన్నే చంద్రబాబు లాంటి వారికి రాజకీయంగా మేలు చేసేలా ఇలా వ్యవహరించటం ధర్మమేనా జగన్ కి షర్మిల రాసిన ఉత్తరం టీడీపీ సోషల్ మీడియా అకౌంట్లలో ప్రత్యక్షం కావడం విజయమ్మ కూడా సంతకం చేసిన ఆ ఉత్తరాన్ని టీడీపీ వారు విడుదల చేయడం ఆస్తిలో భాగం కావాలని షర్మిల ఇంత రాద్ధాంతం చేయడమేంటి ఇంత యాగి చేయడమేంటి ఇన్ని లేఖలు రాయడం ఏంటి అందులో లేఖలను టీడీపీ విడుదల చేయడమేంటి అంటూ ప్రశ్నించారు ఈ నేపథ్యంలో వైఎస్సార్ వ్యక్తిగత కుటుంబ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్లో ఇంకెంత మాత్రం మునిగిపోకూడదని ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తామని ఇదివరకే మా పార్టీ స్పష్టం చేసిందని పేర్కొన్నారు